రాజకీయ అభిమానులకు కానివ్వండి, సినీ అభిమానులకు కానివ్వండి, మీరు ఇచ్చే మెసేజ్ ఏం చెప్తారు? నేను అదే చెప్పాను, మన వాళ్ళందరూ కూడా ఏదంటే తరతరాల ఈ తెలుగు వైభవ స్ఫూర్తిని, తెలుగుదేశం పార్టీ కదండి, ఒక తెలుగుతనం ఆ పేరుతో పెట్టిన పార్టీ కాబట్టి మీరు అన్నట్టు ఇందాక మహానాడు కూడా అలా జరుగుంటే బాగుండేదని. ఎందుకు మహానాడేగా జరిగేది అలా, ఎందుకంటే ఆ రంగు ఆయన ఎంచుకున్న రంగు అటువంటిది, ఆ పసుపచ్చ రంగు. సో ఇదే చెప్పాను కదా, తెలుగింటి పేరంటపు శోభను సంతరించుకుని ఎప్పుడు చేసేవాళ్ళం, మంచి ఒక ప్రాంగణాన్ని ఎంచుకుని. సో అలాగే ఈ రాష్ట్రం రావాలి, మళ్ళీ చెప్పే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది, మళ్ళీ ముందుకెళ్ళాలంటే మళ్ళీ మనం వస్తాం తప్పకుండా. అది మొత్తం గ్యారంటీ చెప్పేశాను, బాలవాకు బ్రహ్మవాకు అందులో డౌటే లేదు. 5 ఏళ్ళు కూడా ఆగే పని లేదు, లోపలే వస్తారు. సో డెఫినెట్గా అందరూ ధైర్యంగా ఉండండి, నేను చెప్పే కూడా మహానాడులో కూడా అదే చెప్పాను, ధైర్యంగా ఉండండి. ఇక్కడి నుంచి నేను మీకు అండగా ఉంటాను, అంటే ఊరికి ఎక్కడ కూర్చుని పేపర్ స్టేట్మెంట్లు ఉండడం కాదు, లేకపోతే ఏదో టీవీల్లో చెప్పడం కాదు, టీవీల్లో చెప్పడం కాదు, దిగుతారు రంగంలోకి. అవసరం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ దిగుతాను నేను, దిగి వి విల్ సాల్వ్ అవర్ ద ప్రాబ్లం. అని తప్పకుండా మనం అందరూ ధైర్యంగా ఐక్యమత్యంగా ఉండండి, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అసలు రామారావు గారు ఒకసారి తలుచుకుంటే నేను జీవితంలో అప్పుడప్పుడు మనిషినే కదా నేను కూడా, ఎంత అనిపించినప్పుడల్లా ఒకసారి ఆయన తలుచుకుని, అందుకే రాత్రి పొడుగుని ముందు కూడా ఆయన సినిమా చూస్తాను. అలాగే ఇప్పుడు ఆయన జీవితంలో ఉంటే ఆయన పాటలు మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, 3 నెలలు 9 నెలలు 10 ఇంటి పడుకుని, అలాగే మాయదారి మరలా వండినా ఈ మాయదేహం 6 చక్రములు అమరి ఉన్నాయిరా, ఊపిరి పేరి హంసరావు శ్వాస నిశ్వాసాల కొలతన అహం శోభమ్మను మార్గమున పరమాత్ముడు నడిపే తమాషా బండినమ్మా అని అది. లేదా చెప్పలేదంట అనకపోయేరు నా మాట వినకపోయేరు అని బ్రహ్మంగారి చరిత్ర పాటలు, ఈ వింటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తున్నా. ఇంకా మళ్ళీ ఇక మామూలుగానే బాలకృష్ణ గారికి ఎక్కడ లేని ఎనర్జీ అంటే విన్నాక ఇంకా ఎనర్జీ వచ్చిందంటే డబుల్ ఎనర్జీ అయిపోతుంది. కొంచెం ఈ వైరసే కరోనా గురించే నాకు బాధగా ఉంది, ఎందుకంటే జాతకం చూసుకుంటే ట్రాన్సిట్స్ ప్రకారం కూడా అప్పుడప్పుడే ఇది నేను నడుతుంటే గవర్నమెంట్ ఇస్ డూయింగ్ అ రాంగ్ థింగ్. ఓకే, అప్పుడప్పుడే ఈ లాక్డౌన్ తీయకూడదు, ఇది తీసిన కొద్దీ ఇంకా పెరుగుతుంది. బికాజ్ ఇది చాలా టిపికల్ వైరస్, ఇది అన్ని వైరస్లలాగా కాదు, ఇదివరకు వచ్చిన వాటిలాగా కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ లివింగ్ ఆర్గనిజం, అది ఇట్ ఈస్ ఎ ప్రోటీన్ మాలిక్యులర్ ప్రోటీన్, చుట్టూ లిపిడ్ ప్రోటీన్ ఉంటుంది దానికి. సో ఎప్పుడైనా మ్యూకస్ అది మనకు సైనసైటిస్ కానీ లేకపోతే మాకు బకౌలా అంటే నిమోనియా కానీ నీరు ఛాతీలో ఉన్నప్పుడు కాంటాక్ట్లోకి వచ్చిందంటే ఇట్ మ్యూటేట్స్, అగ్రెసివ్ అయిపోతుంది అది, ఇక నంబర్ మల్టిప్లై అయిపోతుంది. సో ఇటువంటి చాలా ఈ పరిస్థితుల్లో ఉన్నాం మనం. నా పూజలు మాత్రం తొందరగా కరోనా పోవాలని రోజు దేవుడి లోక సమస్త సుఖినోభవంతో కోరుకుంటాను, సర్వే జన సుఖినోభవంతో శాంతి మంత్రాలు చదువుకుంటాను. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, మీ నుంచి ఇంకా మంచి మంచి అంటే చాలామంది అనుకోవచ్చు ఇవాళ ఇలా అన్నాను, మళ్ళీ ఇవాళ పొద్దున్న కానీ ధన్వంతరి టీవీలు లేకుంటే అలా చూస్తున్నాను, ధన్వంతరి మంత్రాలు ఇప్పుడు పట్టించుకోవాలి ఎవడో, ఇది కష్టాలు ఉన్నప్పుడు కాదు దేవుడు తలుచుకునేది, మామూలుగా ఉన్నప్పుడు కూడా తలుచుకోవాలి దేవుడిని, ఓకే కష్టాలు వచ్చినప్పుడు కాదు. అందుకే నేను ఎప్పుడు అదే కోరుకుంటాను, అందరూ బాగుండాలి, శాంతి మంత్రాలు సోమ సతకమయ తమసోమ జ్యోతిర్గా మృత్యోర్మ అమృతంగమయ ఓం సర్వేషాం స్వస్తిర్ భవతోం సర్వేషాం శాంతిర్ భవతోం సర్వేషాం పూర్ణం భవతోం శాంతి శాంతి. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, చాలా విషయాలు చెప్పారు, నేను అన్నట్టుగా మీ పర్సనల్ విషయాలు చాలా చెప్పారు, మీ అభిమానులకి నిజంగా ఈ ఎపిసోడ్ చూసాక పండగ అయి ఉండొచ్చు. సో మీ నుంచి ఇంకా తెలుగు వాళ్ళు అభిమానులు అభిమానులు అంటారు ఏంటండి, ఎవరో చాలా చాలా మంది వచ్చారు ఎందుకంటే మరో అభిమానులు అండి అంటారు, కాదని చెప్పు దమ్ముందా పడుతుంది అంట, అభిమానులు ప్రతి తెలుగు వాడు నా అభిమాని, ప్రతి పార్టీలో వాడు నా అభిమానే, సమాజమైన అభిమానం, సమాజ నాన్నగారు అన్నారు సమాజం దేవాలయం ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుండని నా వంతు నేను అన్ని రకాలుగా కనక కృషి చేస్తున్నాను, నా పూజ ద్వారా అయితే ఏమి, నాకున్న క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అయితే ఏమి, నాకు నా నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా అయితేనేమి, ఒక ఆర్టిస్ట్గా వినోదం విజ్ఞానం ఒక ఆలోచన రేకెత్తించడం అయితేనేమి, ఎన్ని ఇన్ని చేస్తున్నప్పుడు అందరూ నా అభిమానులే, ఎవరు కుల మత వర్గాలు అన్నిటికీ అతీతంగా అందరూ నా అభిమానులే. అందుకని ఎప్పుడు ఆ డైలాగ్ అంటుంటారు, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని ఐశ్వర్యంలో వైశ్యుని మంచికి మాలని మంచి స్థితి తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలని రచుకుని నాయ బ్రాహ్మణుని కలుగుద్ద కార్మికుడిని
కపటం లేని యాదవుడిని అమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని అని ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. మంచి మంచి సినిమాలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. మీ నట సేవ ఎలా అయితే జరిగిందో మీ రాజకీయ సేవ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బాలకృష్ణ. అందుకే నేను పుట్టా. థ్యాంక్ యూ అదే. Many great men die like my father, but they are still with us, sweet in memories, as they were in flesh and blood, lovingly and beloved forever. అటువంటి జీవితం ఒక జన్మజాలం, ఒక ఎన్టీ రామారావు జన్మజాలం. డెఫినెట్లీ ఆయన కొడుకు పుట్టింది ఇంకా అంతకంటే ఇంకా కొడుకు నేను ఎప్పుడు లేదు. ఆయన కొడుకంటే జన్మంతో ఎక్కువ ఆయన కలివిడిగా ఉండేవారు, ఎక్కువ కాంటాక్ట్ ఉండేది ఆయన. బట్ అనుకరించడం కాదు, ఆయన అనుసరించాలి. నాట్ ఇమిటేటింగ్ బట్ యూ హ్యావ్ టు లీవ్ ఇన్ ఇట్. ఏది చేసిన ఐ లీవ్ ఇన్ మై ఫాదర్స్ ఫుట్స్టెప్స్, ఐ లీవ్ ఇన్ మై ఫుట్స్టెప్స్.